అండ్ ఈ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం షూటింగ్లో నేను ఈరోజు మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాను. కానిస్టేబుల్ క్యారెక్టర్ నేను మీ జిఎంఆర్ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ టీమ్. చాలా హ్యాపీగా ఉంది. అయితే శానిటైజర్ వాడుతున్నాము, ఈరోజు చూడండి శానిటైజర్ వాడుతున్నాం, అలాగే మాస్క్ వాడుతున్నాం. కాబట్టి మేకప్ వేసుకునేటప్పుడు తీయాలి కాబట్టి ఖచ్చితంగా మాస్క్ తీస్తున్నాను. అలాగే అవకాశాలు రావాలని, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సతీష్ గారికి, అలాగే కేబాల్ క్యారెక్టర్ చేసిన రాము అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మేకప్ మ్యాన్ చూడండి ఇంత మేకప్ ఓకేనా, మా మేకప్ మ్యాను చాలా మంచి వ్యక్తి, గుడ్ పర్సన్ చూడండి. వాటర్ పొద్దున ఆయనే బాగా రావాలయ్యో, అదిపోవాలి స్కూల్. ఫస్ట్ టైం నేను లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం మీ దగ్గర నేను మన ఎక్కితే మనం పెట్టాలి. అఖిల్ గారు వచ్చారు బ్రూ, వెనకాల చేయి చేరిపేసావు ఒకసారి, బట్టలు వస్తున్నాయి కలిసి ఉంటాయి. పెద్ద కెమెరా చూసాం, ఇలా తీయమని జూమ్ చేద్దాం. కెమెరాలో చాలా అందంగా కనపడాలన్నా, చాలా బాగా కనిపించకుండా ఉండాలంటేనే సరే మేకప్ మెయిన్ జతంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు మన క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆ విధంగా మేకప్ మెయిన్ మనల్ని తీర్చిదిద్దుతారు. కాబట్టి వాళ్ళకి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏ స్కిన్కి ఏ పెంట్ వస్తుంది అనేది, ఏ స్కిన్కి ఎలాంటి స్కిన్ వేయాలనేది తెలుసు బాగా సెట్ చేస్తాను. ముఖ్యంగా సంపూర్ణ అయితే బాగా ఇచ్చే సంపూర్ణ జైన్ ఏదో మా ఏం పడతారు, మా ఏం చేస్తారు పార్టీ బాగా అవుతుందా. సారీ సార్.
మీది అయిపోయిందా మేడం? మేడం మీది అయిపోయిందా? రియల్ ఏం లేదా మీది? నీది మొత్తం అయిపోయిందా? ఎప్పుడు? మేడం నెక్స్ట్ హెయిర్ స్టైల్ మిమ్మల్ని పట్టుకొని అవ్వ కట్టెతో కొడతారు. బయటికి వెళ్ళేదాకా తీసేసి హాయ్, దిస్ ఈజ్ జబర్దస్త్ నాగ్ తేజ్ అలియాస్ బంగార్ రాజా. సో ఈరోజు మేము షూట్కి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది, వాతావరణం కూడా చాలా బాగుంది, లొకేషన్ కూడా బాగుంది, వెదర్ బాగుంది, మైండ్ గ్లోయింగ్, ఇంటాస్ట్రిక్ అద్భుతం, అమోఘం, అనంతం, అఖండం. ఫ్రెండ్స్, మేకప్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సాట్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ మూవీలో నాకు అవకాశం రావడానికి గల కారణం మన అమ్మరాజ్యంలో కడబిడ్డల్లో కేఏపాల్ క్యారెక్టర్ చేసిన రామ అని ఇప్పించాడు. థ్యాంక్ యూ అన్న రామ అన్న. అలాగే డైరెక్టర్ సతీష్ గారికి చాలా థ్యాంక్ యూ సార్, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇందులో ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇలాగే మీరు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక వెళ్ళిపోలేదుగా, చేద్దాం. Thank you.
పర్లేదు సార్ ఇచ్చాలి చూసుకుని చూసుకుంటూ అన్న ఇట్లా అనుకుంటా చూస్తారా కొద్దిగా ఛానల్ వస్తుంది ఛానల్లో పెడతాను తర్వాత మంచిగా ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ షాప్లో పెట్టడమా కెమెరా ఫస్ట్ బయట పెట్టి ఫ్రేమ్లో బండి వచ్చి ఆగుద్ది ఆగిన తర్వాత నేను వాళ్ళతో పాటు లైటింగ్ కూడా ఫస్ట్ ఇక్కడ ఉంటుంది సార్ ఇక్కడే తీసుకునే దాని సామాన్లు ఓకే మీరు రెగ్యులర్గా వస్తామని అక్కడికి వస్తున్నాను మేడం చూస్తారు మెడ్యూల్ మీ దగ్గరికి వస్తుందా ఐటమ్ చూస్తే మేడం రెగ్యులర్ మీ దగ్గరికి వచ్చారా అమ్మ ఇదే రేలో ఉంటుంది మీ షాప్ ఇదే రేలో వస్తుంది మీ షాప్కి వస్తుంది కదా ఇంకా మీరు రీసెంట్గా 3-4 డేస్ వరకు వచ్చిందండి 3 డేస్ స్టార్ట్ అమ్మీ కాకు 1 వరకు వచ్చేదండి 3 వరకు వచ్చిందండి ఈ మధ్య 4 డేస్ అండి ఒక్క నిమిషం సార్ అదే ఒక్క నిమిషం రెడీ రెడీ కెమెరా యాక్షన్ ఇది నాకు బిస్కెట్ ప్యాకెట్ వేసుకున్నాను సార్ ఎట్లాగ వచ్చారు రాసుకోండి వచ్చేసాను రాసుకోండి అని చెప్పండి మూవీ కంప్లీట్ అయిపోయింది. ఆ మూవీకి సంబంధించి డైరెక్టర్ గారు మనతో ఉన్నారు సతీష్ గారు, అలాగే అన్న చిత్రం సీన్ అన్న కూడా ఇక్కడే మూవీ షూటింగ్లో ఉన్నాడు. సినిమా ఈ రోజుతో మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అదిగో డైరెక్టర్ గారు చిత్రం గారు సార్ డైరెక్టర్ గారు ఈ సినిమా గురించి విశేషాలు చెప్పండి. ఈ సినిమా పేరు ఓహో అండి. ఇందులో జిఎంఆర్ గారు చిత్రం సింగ్ గారు ఇంకా ప్రముఖమైన ముఖ్య నటులు అందరూ నటిస్తున్నారు ఇందులో. సో మీరు ఈ సినిమాని తప్పకుండా ఎంకరేజ్ చేయండి, మా జిఎంఆర్ని కూడా బాగా ఎంకరేజ్ చేయండి. ఓహో మూవీ గురించి అన్న చిత్రం సింగ్ అన్న మాట్లాడతారు ఇప్పుడు, అన్న చెప్పండి. హాయ్ అండి. ఓహో నాది చాలా మంచి క్యారెక్టర్, డైరెక్టర్ గారు సతీష్ గారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈరోజు లాస్ట్ రోజు చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. ఈ సినిమా మిమ్మల్ని 45 మినిట్స్ టు 1 అవర్ మిమ్మల్ని బాగా అలరింపజేస్తుందని మనస్ఫూర్తిగా నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. చాలా మంచి సినిమా, ఇది త్వరలో మీ ముందుకు వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఉన్నాడు యదవా జిఎంఆర్ గారు, మంచి క్యాటర్ చేశాడు దీంట్లో. సో ఈ టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్, మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఇప్పుడు ఎస్ జబర్దస్త్ జిఎంఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ అండ్ ఎంజాయ్.
మీరు డైలాగ్ అన్నాక విన్న తర్వాత డైలాగ్ కంప్యూటర్ ముందుకు వెళ్ళిపోతుంది. సినిమాలో అవకాశాలు వచ్చేలాగా ఏర్పాటు చేసిన ఆ సినిమా గబ్బర్ సింగ్ మూవీ. ఆ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ చేసి ఎంతోమందిని అలరించిన ఆ యాక్టర్ మనతో ఉన్నాడు. సార్ చెప్పండి, ఈ సినిమా విశేషాలు చెప్పండి. ఈ సినిమాలో ఎటువంటి క్యారెక్టర్స్ మీరు చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు గబ్బర్ సింగ్ రాజశేఖర్. ఓకే, ఇప్పుడు సతీష్ గారు డైరెక్షన్ చేసే సినిమాలో ఓహో సినిమా టైటిల్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఫస్ట్ కానిస్టేబుల్గా ఉంటాను. అక్కడి నుంచి అక్కడ కొన్ని అవకతవకలు జరగడం వల్ల అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ట్రాఫిక్లో వేస్తారు. మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. త్వరలోనే ఈ సినిమా అయిపోతుంది, ఇంకా 4 డేస్ 5 డేస్లో. తర్వాత మేము ముందుకు వస్తాం, మేము మమ్మల్ని అందరినీ అలరిస్తాం. మీరు అందరూ మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతాం. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా, మరిన్ని విశేషాలతో మరో మూవీలో మరో యాక్టర్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గట్టిగా గంట పిల్లని టచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.